श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय प्रातर्भजामि रघुनाथकरारविन्दं रक्षोगणाय भयदं वरदं निजेभ्यः यद्राजसं सदि विभिद्य महेशशापं सीताकरग्रहणमङ्गलमाप सद्यः। तन पराक्रमंतोटि राक्षसुलकु भयमुनु कलिगिंचेदि अदे विधंगा तननु आश्रयिंचिनटुवंटि भक्तुलकु అభయమును ఇచ్చేది అయినటువంటిది ఏ రాముని యొక్క హస్తమైతే ఉన్నదో ఆ హస్తము జనక మహారాజు యొక్క కొలువులో శివధనుర్భంగం చేసి సీతాదేవి యొక్క హస్తమును అందుకుని పాణిగ్రహణం చేసినటువంటిది అటువంటి శ్రీహస్తము మనలందరినీ కూడా అనుగ్రహించుగాక అని ప్రాతకాలంలో ప్రార్థిస్తూ శ్రీవారి అనుగ్రహంతోటి భక్తులందరూ కూడా సకల శుభ పరంపరలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 249వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీగురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతి జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమే వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధేత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతాప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం షట్్రింశ సర్గ శ్లోకపారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామాలీ నివారకస్య మహామంత్రస్య పారాయణం
श्री धन्वंतरी मंत्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्य मुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना। वाल्मीकेर्मुनि सिंहस्य कविता वनचारिणः श्रृण्वन् रामकथानादं को न याति परां गतिं। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। श्री रामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेत सादासीत् साक्षाद् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकांडे षट्त्रिंशः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्री रामाय नमः। उक्तवाक्ये मुनौ तस्मिन् उभौ राघव लक्ष्मणौ प्रतिनंद्य कथां वीरौ ऊचतुर्मुनि पुंगवम्। विश्वामित्रुलु చెప్పినటువంటి ఆ కథను చాలా గొప్పగా ఉంది గురుగారు అని పొగిడి రామలక్ష్మణులు ఇద్దరు ఆ మహర్షి బ్రహ్మర్షి గురుదేవులు విశ్వామిత్రుల్ని గురించి కొన్ని మాటలు మాట్లాడారు. అవి ప్రశ్నలన్నమాట. ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమంత్వయ దుహితు శైలరాజస్య జ్యేష్ఠాయ వక్తుమర్హసి అన్నారు. ఇంతకుముందేం అడిగారు గురుగారు? ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ నదీమ తల్లి, వారి గురించి మాకు వివరించండి అని అడిగారు. త్రిపథగ గురించి చెప్పండి అన్నారు. పెద్ద ఆశ్చర్యమేముందండి, నీరు కిందికి ఇంకిపోతుంది, నేల మీద ప్రసరిస్తుంది, ఆకాశంలోకి కూడా ప్రయాణిస్తుంది. మరి భూమి మీద నీరే కదా మేఘమండలంగా ఏర్పడి తద్వారా తిరిగి మళ్ళీ మనకి వర్ష రూపంలో ఏర్పడుతోంది. అయితే దానిలో ఒక అంతరార్థం ఉంది గురుగారు. బ్రహ్మన్ ఎంతెంత మాటో ఒక్కొక్క మాట. పరమాత్మ స్వరూపమా, మా పాలి దైవమా, త్వయా శైలరాజస్య జ్యేష్ఠాయాః దుహితుః ధర్మయుక్తం పరమం ఇదం కథితం. మీరు శైలరాజు అయినటువంటి ఆ హిమాలయ పర్వతరాజు యొక్క పుత్రిక గురించి చాలా గొప్పగా చెప్పారు. అందులో ఉంది చమత్కారం అంతా. ఎవరా పుత్రిక? ఒకరు గంగా అని అన్నారు, రెండవది ఉమా అన్నారు. ఉమ గురించి అడిగారా రామలక్ష్మణులు? అక్కడ ఉంది సూచన అంతా. అసలు ఈ సర్గ పై సర్గ అంత అలా సూత్రప్రాయంగా సూచనలు చేస్తూనే ఉన్నారు వాల్మీకి మహర్షి. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా గ్రంథాలు తిరగాల్సి వస్తుంది, చాలా పెద్దల్ని సేవించాల్సి వస్తుంది. దీన్ని అర్థం చేసుకోకపోతే గొప్ప ప్రయోజనాన్ని కోల్పోవలసి వస్తుంది కూడా. బహుశా ఇది గుర్తెరిగి మన రామయ్య గంగ గురించి చెప్పండి గురుగారు అంటే, అనగనగా ఒకనొక రాజుగారు ఉన్నారు, వారికి భార్య ఉంది, వారికి ఇద్దరు పిల్లలు, అందులో పెద్ద ఆమె గంగ, చిన్న ఆమె ఉమ, అయింది సంగతి అని అన్నారు. కానీ రాముడు మళ్ళీ ఏమంటున్నారు? ధర్మయుక్తం పరమం ఇదం కథితం. చాలా న్యాయబద్ధంగా, చాలా గొప్పగా, చాలా పద్ధతిగా ఈ కథ చెప్పబడింది గురుగారు. అయితే జ్యేష్ఠాయాః దుహితుః, ప్రత్యేకించి ఆ పెద్ద కూతురు గురించి ఉందే, ఆ కథ చాలా బాగుంది అన్నారు. చాలా బాగుండడానికి ఏముందండి? ఏం చెప్పారు? గొప్ప సుగుణాల రాశి పెద్ద కూతురు, చిన్న కూతురు. ఆ పెద్ద కూతుర్ని
దేవతార్థ చికీర్షయ దేవతల ప్రయోజనం నెరవేర్చుకోవడం కోసం వచ్చి అడిగారు ఇచ్చేశారు అని చెప్తే అది పెద్ద గొప్పగా చెప్పడం ఏమి అంటే త్రిపథగ గురించి చెప్పండి అని అడగడంలో అంతర్యం ఏమి అంటే సావధానంగా గమనించాలి విస్తరం విస్తరజ్ఞోసి దివ్య మానుష సంభవం త్రీన్ పథో హేతునాకేన ప్లావజే లోకపావని అని అన్నారు అక్కడ అంటారు లోకపావని సకల లోకాల్ని పావనం చేసినటువంటి ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏదో చేతికి మట్టి అంటుకుంటే నీళ్లలో కడుక్కుంటే దానివల్ల చేతులు శుభ్రపరిచేటటువంటిది లోకపావని అని అలాంటి చిన్న చిన్న అర్థాలు కాదు ఇక్కడ చాలా లోతైన అర్థాలు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి మనం అర్థం చేసుకోవాలి ముందు ఈ మాటలు మన మనస్సులో నిక్షిప్తములు అయితే అప్పుడు దానికి వివరణ ముడి విప్పేటప్పుడు ఆహా అనిపిస్తుందన్నమాట లోకపావని అయినా ఇది ఒక మంచి అర్థం మంచి అర్థాన్ని ఇచ్చే మాట ఆ గంగ కేన హేతున ఏ కారణంగా త్రీన్ పథః ప్లావయేతు మూడు మార్గాల గుండా ప్రయాణించి ప్రవహించింది అని అడిగారు అంటే ఎక్కువ ఉత్కంఠ ఎందుకో ఎక్కువ ప్రతీక్ష చేయించడం ఎందుకో చిన్నగా కొంత ఒక మాట చెప్తాను సగరులు వారి పుత్రులు వారి అందరూ మరి కపిల మహర్షి శాపం భస్మరాశులు వారందరినీ తరింప చేయడం వీరంతా ఎవరు మన రామయ్య పూర్వులు రామయ్య పూర్వులు ఏ రకంగా తరించారు అంటే మరి ఈ గంగ పాతాళానికి చేరడం వల్లే కదా మరి ఆ కథంతా చెప్పండి గురుగారు మాకు అది కావాలి ఒరే 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 అదంతా నేనెక్కడ చెప్పగలుగుతాను రా నాకేదో తెలిసింది కొద్దిగా చెప్పాను అని అంటారేమో విస్తరజ్ఞోసి మీకు పూర్తిగా తెలుసు ఆ నుంచి అహా వరకు మీరు దాస్తే ఎలాగా గురుగారు అంటే ఆశ్చర్యం పది మందిలో ఉన్నప్పుడు పిల్లవాడు ఏదో అడుగుతున్నాడు కదా అని చెప్పి ఆ పిల్లవాడిని ఇంకా దగ్గరకు చేర్చి ఇంకా హుషారుగా ఇంకా సంతోషంగా వాడి తల నిమురుతూ అలా కథలు చెప్పుకుంటూ ఉంటే పక్కనున్న బామ్మగారు ఆ చుట్టూతా వాళ్ళు చాలు ఇంకా అని కాస్త విసుగ్గా ముఖం పెడతారేమో అని ఆగేరు విశ్వామిత్రులు రాముడు ఆగుతాడా విస్తరం విస్తరజ్ఞోసి విస్తారంగా విపులంగా విశదంగా చక్కగా తెలుసు గురుగారు మీకు ఎందుకు మీరు దాటేస్తారు ఆ వివరం చెప్పాల్సిందే మాకు అని అడిగేటప్పటికే అంటారు ఋషి మధ్యంలో అంటే వారందరూ చూస్తుండగానే వారందరిలో ఉండగానే మరి ఇంకా అడుగుతున్నాడు కదా పిల్లవాడు చెప్పక తప్పక కదా చెప్పమంటారా వద్దంటారా అన్నట్లుగా వారందరి సమ్మతితోటి ఆ కథ మొదలు పెడతారు అక్కడి నుంచి ఒకనొక సుదీర్ఘమైనటువంటి దివ్య సందేశం సరే లోకపావని కేన హేతున త్రీన్ పథః ప్లావయేతు మూడు మార్గముల గుండా అంటే పాతాళానికి ఎలా చేరింది భూమి మీద ఎందుకు ప్రవహిస్తోంది ఆకాశంలోకి ఎందుకు వెళ్ళింది దివ్య మానుష సంభవం విస్తరం వక్తుమర్హసి ఈ దివ్యమైనటువంటి స్వరూపం అంటే దేవలోకంలో తన ప్రవృత్తి తన కార్యాచరణలు ఈ మానవలోకంలో తన ప్రవృత్తి కార్యాచరణం మూడవది పాతాళ లోకంలో తన కార్యాచరణం వగైరా అంతా కూడా విస్తరంగా వక్తుమర్హసి నాకు మీరు చెప్పాల్సిందే గురుగారు అని అడుగుతారు అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు ఇంతకుముందు అడిగారు కదండి మాట వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో అత్యంతం వేద రహస్యాన్ని నిక్షిప్తం చేసి ఒకనొక గాయత్రీ మంత్ర సారాన్ని చెప్పదలిస్తే గంగ గురించి చెప్పండి గురుగారు అని అడిగారు ఆ విషయం చెప్పారు విశ్వామిత్రులు చెప్పారు అన్నారు ఆ విషయం చెప్పారు అంతటితో సరిపెట్టకుండా మళ్ళీ తవ్వుతారు ఏంటండి దీన్ని అని అనిపిస్తుంది అక్కడ రాస్తారు పెద్దలు పృష్టస్యైవ పునఃప్రశ్న గంగా కథాశ్రవణ కుతూహల అతిశయాత్ అంటారు అంటే అడిగారు చెప్పారు కానీ అది చాలలేదు సరిపెట్టుకోలేదు మన రాముడు ఎందుకని మనం మన బాధలతో మన పాపాలతో సరిపెట్టుకుని బ్రతికేలాగా కాకుండా ఆ కథ అంతా విన్నంత మాత్రం చేత కన్నంత మాత్రం చేత మనస్సులో తలచినంత మాత్రం చేత గుర్తు తెచ్చుకున్నంత మాత్రం చేత అందరి బతుకులు బంగారు బతుకులు అయిపోయేలాగా ఆ వివరమంతా తెలియాలి అని మనకు తనకు తెలియాలి అన్నట్లుగా రాముడు మళ్ళీ అడుగుతున్నారట కుతూహలంతో పృష్టస్యైవ అడిగిన విషయమే పునఃప్రశ్న మళ్ళీ అడగడం మళ్ళీ ప్రశ్నించడం ఎందుకంటే ఆ కుతూహలం కొద్ది ఎందుకు ఆ కుతూహలం అంటే లోక సంరక్షణ రామయ్యకి లోకం మీద ఎంత తీపి ఎంత మమత ఎంత అనురాగం గమనించండి ఈ సర్గలో పై సర్గలో
చాలా విశేషాలు అనుకున్నాం కదా, ఒక్కొక్కటి సూచనగా ఉంటుంది మాట అని అనుకున్నాం కదా. ఉమా అన్న రెండు అక్షరాలతో చెప్పారు వాల్మీకి మహర్షి. ఎంత ఆశ్చర్యం! కాత్యాయని, గౌరీ, శివాని, భవాని, రుద్రాణి, సర్వమంగళ నిఘంటువు తిరిగేస్తే అమ్మవారికి బోల్డ్ పేర్లున్నాయి. ఉమా అని చెప్పడంలో తాత్పర్యమేమి మనం అర్థం చేసుకుంటామా? తొందరపడి గబగబ శ్లోకాల కోసం శోకాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతామా? వాల్మీకి మహర్షి చిన్న చమత్కారం చేస్తారన్నమాట. తల్లే తల్లడిల్లిపోయేలాగా తల్లిగాడు వద్దురా 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 మానేయరా మానేయరా అని చెప్పి బలవంతంగా మానిపించేంతటి తపస్సు చేసిన ఉమా ప్రపంచంలో తపస్సంపన్నుడు అంటే ఎప్పుడూ తపోనిష్టలో ఉండేటటువంటి పరమశివుని తపస్సు కూడా ఉమాతి కొలిచి ఇంత మీ తపస్సు అని చెప్పి అంతకంటే మించిన తపస్సు చేసిన ఉమా ఆ పరమశివుడు కూడా పోటీపడి అన్నట్లుగా ఈమె కంటే పోటీగా ఇంకా మహోత్కృష్టమైనటువంటి ధ్యాన నిష్టలో ఉన్నాడు కనుక ఉ మీయతే ఉ అంటే శంభునా మీయతే కొలవబడేంత పార్వతిని మించిన తపస్సు చేసినటువంటి ఆ పరమశివుడు అంతటి పోటీగా నిలిచినటువంటి ఆ పరమశివుడికి నిలిచినటువంటి ఒకనొక తపస్వినిగా ఉన్న ఉమా ఎందుకు ఇంత కష్టాలు ఇవన్నీ భరిస్తూ అంతంతటి తపోధ్యానంలో అంతంతటి తపస్సులో ఆ భగవంతుణ్ణి ఆరాధించడంలో నిమగ్నమైపోయింది అంటే ఉ మన్యతే అని ఒక మాట అనుకున్నాం కదా, ఆ పరమశివుణ్ణే మనస్సులో తలుచుకుంటూ ఆడపిల్లకి మనస్సులో బ్రహ్మర్షులు నారదులు ఉపదేశం చేసిన సందర్భంలో అమ్మా నీ రాత ఇలా ఉంది, ఇది బంగారు రేఖ సువర్ణరేఖ అవ్వాలి అంటే అలాంటి సువర్ణమూర్తిని నువ్వు కట్టుకోగలుగుతావు కనుక నువ్వు ప్రయత్నించు, ప్రయత్నిస్తే క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణి అని అన్నారు కదా. సాధనాలు మిగతా సామగ్రులు వగైరాలు అంతా పక్కన పెట్టి ప్రయత్నించమ్మా పనవుతుంది అని ఆ గురుగారు ఉపదేశం చేస్తే కొన్ని సంవత్సరాలు ఆహారం లేక, కొన్ని సంవత్సరాలు దొరికిన ఆహారంతో, కొన్ని సంవత్సరాలు ఎండుటాకులు తిని చిట్ట చివరికి అప్పటికీ కూడా నా శివుడు నాకు కనపడడా అని ఒకనొక ఉక్రోషం వచ్చేసిందో ఏమో ఆక్రోషంతోనో, మరి పట్టరాని ఆడపిల్ల కదండి, ఆ దుఃఖంతోనో ఆపుకోలేని తనంతోనో చిట్ట చివరికి ఆ ఆకులు కూడా తినడం మానేసి పర్ణములు తింటూ తపస్సు చేసుకునే సందర్భం కూడా దాటిపోయి ఆ ఆకుల్ని సైతం ఆహారంగా విడిచిపెట్టి నిరాహారంగా ఉండి తపస్సు చేసిన సందర్భంలో ఆ పర్ణ ఆకులు కూడా ఆహారంగా లేని, పర్ణము అంటే ఆకు, ఆకులు కూడా ఆహారంగా లేని గొప్ప తపస్విని అని పేరొందినటువంటి అపర్ణగా ఉన్నటువంటి ఆ ఉమను రుద్రునికి ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్తే అందులో ఉంది కథ అంతా. ఇదే సమయంలో ఒకనొక చోట పరమ భయంకరమైనటువంటి తారకాసురుడు అని ఒకనొక దుర్మార్గపు చేష్టతో ఉన్న, ఒక ప్రబలమైనటువంటి దురహంకారంతో ఉన్న, ఒకనొక దుష్ప్రవృత్తితో ఉన్నటువంటి ఒక పాత్ర పుణ్యం చేస్తోంది, పుణ్యం చేస్తోంది, పుణ్యం చేస్తోంది. ఆ పుణ్య ప్రభావం పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. చిట్టు చివరికి దానికి వరం ఇచ్చి ఆపాల్సిన స్థితి ఏర్పడింది. బ్రహ్మగారు పూనుకున్నారు, కదిలేరు, వెళ్ళేరు. ఆ కథంతా అలా పక్కగా నడుస్తోంది, అది ముందర ముందర మనకు వస్తుంది. ఇదే సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు పరిణయం అయ్యింది, వారిద్దరూ సంతోషంగా ఉన్నారు. అదే సందర్భంలో వారు 100 దివ్య సంవత్సరాలు ఎంతో సరసంగా ఎంతో సంతోషంగా హాయిగా గడిపారు. అదేంటండి, ఇంత తపస్సు చేసుకుని ఇంత తపోనిష్టలో ఉండి లోకానికి అంతకీ దక్షిణామూర్తిగా అలా ఉన్నటువంటి ఆ స్వామి ఎప్పుడు సదా కైలాసవాసి అని చెప్తారు కదా, ఆయన భార్యతో కులుకుతున్నట్లుగా దివ్య శత సంవత్సరములు మైథునం చేశారు అన్నట్లుగా ఉంది. చూడగానే వినగానే అపార్థం అనిపిస్తుంది. అది మన బుద్ధిమాంద్యానికి, బుద్ధి జాడ్యానికి ఒకనొక పరీక్ష అన్నట్లుగా వాల్మీకి మహర్షి ప్రయోగం అన్నమాట. అసలు మైథునం అంటే ఎంత పరమ పవిత్రమైనటువంటి అర్థం, మిథునం అంటే ఏమి? తయోరేతౌ వత్సావహోరాత్రే పృథివ్యా దివో రాత్రి తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః అని మొదలుపెట్టి మిథునం అంటే దంపతులు అనర్థం, ఆ దాంపత్య భావం అన్నదానికి మైథునం అనర్థం. అంతటి పరమ పవిత్రమైనటువంటి దాంపత్య భావంతో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆ భవానీ శంకరులు, ఆహా, వారి చరిత్ర, వారి విషయం అంతా ముందర ముందర మనకు వస్తుంది. ఎందుకు అంత గాఢమైనటువంటి అనురాగంతో వారు ఉన్నారు మనకి అర్థమవ్వాలి. అంతటి గాఢానురాగాన్ని
పొందడానికి కారణమేమి అది మనకు అర్థమవ్వాలి. ఈ ఉమ ఇంతగా ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది అది మనకు అర్థమవ్వాలి. ఈ ఉమ తపస్సు చేసే సందర్భంలో మన పరమశివుడు ఎక్కడ ఉన్నాడు? అదే తీరంలో ఉన్నాడు, హిమవత్ పర్వత ప్రాంతంలో దక్షిణామూర్తిగా. ఎందుకు ఆ స్వరూపం అప్పుడు ఆ పాత్ర నిర్వహించాల్సి వచ్చింది? అంతకు ముందు జరిగిన కథ ఏమి? సతీదేవి అవతారం చాలించడం. దీని వెనుక పరమశివుని సంకల్పమేమి? సతీదేవి అవతారం తాళించడం వెనుక అసలు ఆ సందర్భాలు ఎందుకు వచ్చాయి? తులసీ రామాయణాన్ని కాస్త గమనించాలి మనం. అందులో పరిశీలిస్తే చాలా విపులంగా చక్కగా చెప్తారు సతీదేవి తనువు చాలించడం గురించి. అంటే దైవ సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత లోకోపకారాన్ని కలిగిస్తుందో మనం అర్థం చేసుకోవాలంటే ఆ భగవంతుడి పాదాలే పట్టి 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 ప్రార్థిస్తే అప్పుడు అర్థమవుతుంది. అర్థమైన సందర్భంలో ఆహా అనిపిస్తుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే ఈ కథ ఎక్కడ మొదలవ్వాలి అంటే అనగనగనగా ఒకనొక సందర్భం సతీదేవి పరమశివుడు, అనగనగా ఒకనొక సందర్భం దక్ష యజ్ఞం, అనగనగా ఒకనొక సందర్భం సతీదేవి అవతారం చాలించాల్సిన సందర్భం, అనగనగా ఒకనొక సందర్భం పార్వతీదేవిగా జన్మించడం, అనగనగా ఒకనొక సందర్భం నారదుల వారికి జాతకం చూపించి అడగడం, అనగనగా ఒకనొక సందర్భం అలాంటి పరమశివుడిని భర్తగా పొందాలని గొప్ప నిష్ఠతో తపస్సు చేయడం ఉమ, అనగనగా ఒకనొక సందర్భం ఇంతకాలం ఎడబాటు తరువాత కలిసినటువంటి ఆ దంపతులిద్దరూ ఎంత లోకోత్తరమైనటువంటి దాంపత్య భావంతో ఆలు మగలు అంటే వీరేనా అనిపించేలాగా అంత సంతోషంగా గడిపారో అది ఒకనొక సందర్భం. చాలా జాగ్రత్తగా గమనించాలి. అనగనగా ఒకనొక సందర్భం పార్వతీదేవి ఎందుకు అంతల్లా ప్రవర్తించింది అని చెప్పుకోవాలి. అనగనగా ఒకనొక సందర్భం పరమశివుడు తృతీయ నేత్రం తెరిచి ఆ మన్మథుణ్ణి భస్మం చేసేసాడు కదా, మరి ఈ పరమశివుడికి ఆ అమ్మవారి పట్ల మోహం సమ్మోహనం ఎలా కలిగింది అది ఒక మాట చెప్పుకోవాలి. సౌందర్యలహరి పరిశీలిస్తే జగద్గురువులు శంకరులు మనకి తెలియపరుస్తారు. అనగనగా ఒకనొక సందర్భం ఈ కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి? ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు కేవలం శివతేజస్సు వల్ల ఏర్పడ్డాడు, మరి 100 దివ్య సంవత్సరములు వీరిద్దరూ ఆలుమగలు సంతోషంగా అనురాగంతో ఉన్న సందర్భంలో అయినా గర్భం దాల్చకపోవడమేమి? అసలు ఊర్ధ్వరేతస్కులు అంటే ఎవరు? జితేంద్రియులు అంటే ఎవరు? జితేంద్రియులు ఊర్ధ్వరేతస్కులుగా ఉండేవారు కలిపి దాంపత్య భావంతో ఉండడం అనగా ఏమి? లోకోత్తరమైనటువంటి ఫలితాన్ని అందించేటటువంటి ఆదిపురుషుడు ఆ పరమశివుడు, ఆ పార్వతీదేవి వారిద్దరూ లోక సంరక్షణం విడిచిపెట్టి హాయిగా చెట్టపట్టాలు వేసుకుంటూ మనవాళ్ళు హనీమూన్కి తిరిగినట్లుగా 100 దివ్య సంవత్సరాలు అక్కడక్కడ అలా తిరగాడమేమి? ఎన్ని ప్రశ్నలో ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పాలంటే 24,000 శ్లోకాలు చాలు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ భగవంతుడి దయవల్ల ఒక్కొక్క ప్రశ్నకు మనకు జవాబు రావాలి. ఒకనొక సందర్భంలో చెప్తారు ఎంత అవివేకమో ఎంత అజ్ఞానమో పెద్దలు చెప్తూ ఉంటే జాలి పడుతూ ఉంటే కదా, అవును కదా, మనం మాత్రం ఇలాంటి పొరపాటు చేయకూడదు అనిపిస్తుంది. ఏమని అంటే విష్ణువు దానవ వైరి ఓ ముద్ర వేసేస్తారు, పరమశివుడు దానవులందరికీ రాక్షసులందరికీ ఫేవర్ చేస్తాడు ఒక ముద్ర వేసేస్తారు, ఈ బ్రహ్మగారికి పని పాట లేదు ఆరాధించడమే పాపం ఓ వరాలు ఇచ్చుకుంటూ పోతాడు ఒక ముద్ర వేసేస్తారు, వీళ్ళ ముగ్గురికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారే పరస్పరం అంతర్గతంగా ఇంటర్నల్గా ఉండే అనుబంధాలు ఏమి, వీరు ఎప్పుడు ఏ పని చేసినా అది లోకోపకారంగా ఎలా పరిణమిస్తుంది, లోకంలో మనం నియమనిష్టలు తప్పించి తోచింది తోచినట్లుగా పుణ్యం చేసుకుంటూ పోతే కర్మణో గహనాగతి అనన్నారు కనుక చేసిన పనికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కనుక పిల్లవాడు ఆడుకుంటాను అని చెప్పి ఆ క్లాస్ బుక్ తీసి దానంతని చింపిపోసి ఇల్లంత పెద్ద పెంట చేసాడనుకోండి, ఆ అమ్మకు ఆ తరువాత ఎంత పని పడుతుంది, శుభ్రంగా ఉన్న ఇల్లుని పాడు చేసేవరా అని చీపురు చేటా పట్టుకుని దానంతని ఊడ్చి 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 శుభ్రం చేయాల్సి వస్తుంది. ఆ మాదిరిగా చిన్నపిల్లలు అంతగా బుద్ధి ఎదగినటువంటి దశలో ఇల్లు వాకిలి ఈ క్లాస్ బుక్ సోబగైరా చింపి చెత్త పోసి చెత్త చెత్తగా చేసినట్లుగా కాకుండా రాక్షసుల మాదిరి తపస్సు కాకుండా ఏదో ఒక ఉపాయంతో దీన్ని అంతని కొండని బదలగొట్టినట్లుగా బదలకొట్టి లోకానికి ఉపద్రవం కలిగించకుండా జాగ్రత్త పడాలి అని పరమేశ్వరుడు పూనుకునేంత దుష్ట తపస్సు చేయకుండా
కాసింతైనా కూసింతైనా శ్రీ రామ 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 అని ఒక్కసారి అనుకున్న నమశివాయ నమశివాయ నమో నారాయణాయ వాసుదేవ గోవింద అనుకున్న అది మనకు మిగలాలి అంటే అది మనకు దక్కాలి అంటే మనం ఆ రాక్షసుల మార్గంలో పోకుండా ఉండాలి అంటే మనం ఎలా ప్రవర్తించాలి దీన్ని అంతని ఒక మంచి జవాబుతో కూడిన ఉపదేశంగా విశ్వామిత్రుని అడ్డం పెట్టుకుని రామచంద్రమూర్తి కుతూహలంతో 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 అడిగినట్లుగా అడిగినట్లుగా అడిగించి 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 మనకి ఉపదేశం చేస్తున్నారు. ఎన్నో రహస్యాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇందుకోసమే ఈ కుమారస్వామి జననమ్మ అయిన తర్వాత మీకు అందరికీ తెలిసిన మాటలే, మనం చెప్పుకున్న మాటలే, ఇది విన్న వారికి చాలా మహాద్భుతమైనటువంటి సత్ఫలితం వస్తుంది. దీన్ని తలుచుకున్న వారికి చెప్పలేనంత పుణ్యం వస్తుంది, భరించలేనంత పాపమంతా కరిగిపోతుంది అన్నారు. ఒకనొక తారకాసురుణ్ణి వధించడం కోసం కుమారస్వామి అవతారం. మరి అయితే ఆ అవతారం ఆ తారకాసురుణ్ణి వధించిన తరువాత ముగించేయచ్చుగా, ఇంకా ఎందుకు కొనసాగించవలసి వచ్చింది, కంటిన్యూ చేయాల్సి వచ్చింది? ఆ శివ తేజస్సు వల్ల కుమారస్వామి ఏర్పడ్డారు, మీకు అందరికీ ఇదంతా తెలిసిన మాటలే. అయితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు దంపతులుగా ఉండగా అలుమగలు అయిన సందర్భంలో ఇద్దరికీ ఏర్పడకుండా కేవలం శివుడికి మాత్రమే, ఆ శివుడి తేజస్సు ద్వారా మాత్రమే ఎందుకు కుమారస్వామి ఆవిర్భవించారు? అలా ఆవిర్భవించినటువంటి సందర్భంలో భూదేవి ఆ శివ తేజస్సును ఎత్తుకుంది అని చెప్తారు, ధరించింది భరించింది అంటారు. అదెందుకు జరిగింది? రాక్షసుల్ని వధించడమే సంకల్పం అయ్యుంటే తారకాసురుణ్ణి శివుడు ఒకనొక చీటికలో ఒకనొక సృష్టి చేయగలడు కదా. ఎలా అంటే దక్షయజ్ఞ ధ్వంసంలో వీరభద్రుణ్ణి ఎలా సృష్టించాడు? కేవలం జటాజుటాన్ని నేల మీద, జటాజుటంలో చిన్ని భాగాన్ని నేల మీద కొట్టడం ద్వారా ఉగ్రమైనటువంటి మూర్తి వీరభద్రుడు అవతరించాడు అని తెలుసు కదా. మరి కుమారస్వామి కోసం ఇంత ప్రాసెస్, ఇంత ఒకనొక పద్ధతిని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? చాలా ప్రశ్నలు. ఆ సందర్భంలో భూమి ఎత్తుకుంది, సరే అక్కడి నుంచి పోని శిశువుగా ఆవిర్భవించాడా? కానేలేదు. అక్కడి నుంచి మళ్ళీ అగ్నికి చేరాడు, అగ్ని దగ్గర నుంచి ఆవిర్భవించాడా? కాలేదు. అక్కడి నుంచి మళ్ళీ గంగ దగ్గరకు చేరాడు, అక్కడి నుంచి ఆవిర్భవించాడా? కాలేదు. అక్కడి నుంచి శరవణంలోకి చేరాడు, అక్కడి నుంచి ఆవిర్భవించాడా? ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించి వ్యవహారం చక్కబెట్టేసాడా? కాలేదు. అక్కడి నుంచి మళ్ళీ కృతికలు వారందరూ పాలిచ్చి పెంచారు, షణ్ముఖుడు ఎలా అయ్యాడు, కార్తికేయుడు ఎలా అయ్యాడు? అలా అయి ఆ తారకాసురుణ్ణి వధించేటప్పటికీ అతడి ప్రాయం ఎంత? కుమారస్వామి అన్న మాటకు అర్థం తెలిస్తే ఆ విషయమంతా తెలుస్తుందన్నమాట. అంటే ఒకనొక దుర్మార్గ బుద్ధితో, ఒకనొక పెంకి ఘటంగా, ఒకనొక మొండితనంగా ఉన్నటువంటి తారకాసురుడు పసివాడు, ఒకనొక 7 రోజుల పసివాడి చేతిలో తప్ప నాకు ఎక్కడా మరణం ఉండకూడదు అని, నేను చావకూడదు ఇదే కదండి వాళ్ళ గోల. ఎందుకని? ఎవరైనా చంపేస్తారేమో అని భయం. ఎందుకని? మనం చేసే పనులన్నీ విధవ పనులై ఉండి, చెడ్డ పనులై ఉండి, ఎవరి చేతిలోనో మనకి యోగం ఊడిపోతుందేమో అనే భయం. చెడ్డ పనులు చేయకుండా ఉండొచ్చుగా, పెద్దల దగ్గర వారిని ఆశ్రయించి మంచిదారిలో నడవచ్చుగా, తనకి ఉన్న ఆయుష్ను అందంగా అనుభవించి చక్కగా కృతార్థంగా ఉండొచ్చుగా, ప్రవర్తించవచ్చుగా. అదేదీ లేదు. ఇదేదీ లేకుండా నన్ను నేను మార్చుకోలేను అని అనుకుంటూ నేను ఏది చేసినా అందరూ మెచ్చుకోవాలి, ఒప్పుకోవాలి అని, ఒకవేళ ఎవరైనా కాదంటే ఎదురు తిరిగితే వాడి చేతిలో నాకు పరాజయం ఉండకూడదు, వాడిని నేనే ఓడించగలగాలి. కనుక ఒకనొక పిల్లవాడైతే నన్నేం చేయలేడుగా అనే ధీమ, ఒకనొక దురహంకారం అన్నమాట. కనుక 7 రోజుల పిల్లవాడి చేతిలో నాకు మరణం తప్ప వేరెవరి దగ్గర మరణం ఉండకూడదు అని బ్రహ్మగారిని వరం అడిగితే తథాస్తు అంటే, ఈ స్వామి కుమారుడుగా ఉండగానే ఆ వ్యవహారం చక్కబెట్టాల్సి వస్తే, చాలా వ్యవహారాలు, చాలా విషయాలు, చాలా అంతరార్థాలు. దీనికోసం ఎక్కడెక్కడో పెద్దల్ని సేవించి, ఎక్కడెక్కడో మనం గమనించి అర్థం చేసుకుంటే అప్పుడు మన రామయ్య ఈ గంగ గురించి ఇంత గొప్పగా ఎందుకు అడిగారు అంటే, గంగ ఆ శివ తేజస్సును ధరిస్తుందన్నమాట. క్షణం. ఇందులో చాలా చమత్కారం. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఉండగా లోకోపకారం కోసం మహాప్రభో మమ్మల్ని రక్షించండి అని దేవతలు ప్రార్థించిన తరుణంలో కేవలం శివ తేజస్సు మాత్రమే కుమారస్వామిగా ఎలా ఎందుకు ఆవిర్భవించింది అని ఒక ప్రశ్న వేసుకున్నాం. అప్పుడు పార్వతీదేవి శపిస్తుంది దేవతల్ని, ఇదంతా మీకందరికీ తెలిసిందే. పార్వతీదేవి శపిస్తే
ఆ పార్వతీదేవి చల్లబడేలాగా మేడం గారికి చాలా కోపం వస్తే వారికి కాస్త అనుకూలంగా ఉండేలాగా ఆ కోపం ఉపశమించేలాగా కింది వాళ్ళు పనివాళ్ళు వాళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉంటారు కదా ఆ మాదిరిగా ప్రవర్తించడంలో ఇక్కడ గంగాదేవి పాత్ర చాలా అవసరమైందన్నమాట ఎందుకంటే అక్కయ్య గారు కదా అక్క మీద అంతటి కోపం తెచ్చుకోదు కదా పృథివిని శపించి పారేసింది దేవతల్ని శపించి పారేసింది కానీ అక్కని శపించదు కదా శపించలేదు కదా ఆడపిల్లలకి ఎంతటి అనుబంధమో ఎంతటి అనురాగమో ఎంత ప్రేమ అంటే వారు ఒక దగ్గర కలిసి అందంగా పెరిగి పెద్ద అయ్యి పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకోండి అప్పటి నుంచి అన్నదమ్ములు ఇద్దరూ ఎలా కలిసి ఉంటారో లేదో చెప్పలేం కానీ ఒక అక్క తమ్ముడు ఎంతవరకు అనుబంధంతో ఉంటారో అది కూడా కొద్దిగా అనుమానించాలేమో కానీ అక్క చెల్లెళ్ళు మాత్రం ఆ అనుబంధం ఆ మైత్రి ఇంత అంత కాదు భర్తల గురించి కూడా ఓపెన్గా అంటారు కదా బహిరంగంగా బాహాటంగా ఎక్కడ దాపరికం లేకుండా మాట్లాడేసుకుని ఎంతటి అనుబంధంతో ఉంటారు అంతటి ప్రేమ అన్నమాట అందున చెల్లికి అక్క మీద ఇంకా మరింత చెప్పలేనంత కనుక గంగాదేవి పాత్ర ఆ గంగాదేవి యొక్క ప్రవర్తన ఆ గంగాదేవి యొక్క కంట్రిబ్యూషన్ అంటారే అది తెలుసుకోవాలి మనకు తెలియచెప్పాలి అని మన రామయ్య దైవం కనుక అడిగాడు రాముడు మంచి బాలుడు కనుక మంచి మనస్తత్వం ఉన్నవారికి మంచి సందేహాలు వస్తాయి అంటారు కనుక మరి అందుకోసం అడిగాడు ఏమో తెలియదు గురుదేవ గంగ గురించి చెప్పండి నాకు మరొక్కసారి చెప్పండి కాస్త వివరంగా చెప్పండి విపులంగా చెప్పండి గురుదేవ అని అడిగారన్నమాట ఆ సందర్భం అర్థం చేసుకున్నటువంటి విశ్వామిత్రులు ఇంకా ఆలస్యం చేయకూడదు అని చెప్పి మొదలుపెట్టారు అనుకున్నాం కదా విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుష సంభవం త్రీన్పథో హేతునాకేన ప్లావజే లోకపావని అని మొదలుపెట్టి కథంగంగా త్రిపథగా విశ్రుత సరిదుత్తమ త్రిషులోకేషు ధర్మజ్ఞ కర్మభిహి కైహి సమన్విత ఈ శ్లోకంలో ఒక చిన్న సూచన ఉంది అన్నమాట ధర్మజ్ఞ సకల ధర్మములో ఎరిగినటువంటి ఓ మహానుభావ త్రిపథగా గంగా మళ్ళీ ఇదే మాట కైహి కర్మభిహి కథం సమన్విత త్రిషు లోకేషు సరిదుత్తమ విశ్రుత ఆమె ఏమేం చేసింది గురుగారు ఆమె గొప్పతనాలేంటి ముల్లోకాల్లోనూ అహాగంగా అని చెప్పి అంత గొప్పగా పొగుడతారు అంటే తర్వాత చెప్పుకోబోయేదే మీకు అందరికీ తెలిసిందే భరించలేని పరిస్థితిలో ఆ అగ్ని శివ తేజాన్ని తట్టుకోలేకపోతుంటే అది గంగలో విడిచిపెట్టేస్తాడనమాట ఆ గంగ అలా ఓర్చుకుని తట్టుకుని సరే కుమారస్వామి జననం అలా వరుసగా పరంపరగా అవుతుంది ఆ సందర్భంలో లోకంలో దాహంతో బాధపడే వారి దాహాన్ని తీర్చడం జలానికి ఉండేటటువంటి ఒక గొప్ప సుగుణం మనం వద్దు అనుకున్నటువంటి బురదను సైతం కడిగేసుకోవాలి అంటే శుభ్రం చేసుకోవాలి అంటే అది నీటిలో చేసుకుంటాం మనం భరించలేని పాపాలు పోగొట్టుకోవాలి అంటే ఆ గంగలో ములుగుతాం మన వస్తువుల్ని శుభ్రం చేసుకోవాలి అంటే కూడా అందులోనే ఇలా ముంచేసి దులిపేసి శుభ్రంగా మనం తీసుకుంటాం ఈ రకంగా పరోపకారాయ వహంతి నద్యః లోకోపకారమే అన్నటువంటి ఆ పరోపకార మనస్తత్వం ఉన్నటువంటి ఆ గంగమ్మ తల్లి అగ్నిదేవుడు సైతం తట్టుకోలేనంతటి ఆ శివ తేజస్సు యొక్క తాపాన్ని ఎలా భరించిందో కదా కనుక ఈ విషయాలని అంతని బయట పెట్టించాలి అని ఏమేమి కార్యక్రమాల ద్వారా ఆ గంగ ఇంతలో లోకోత్తరమైనటువంటి ఖ్యాతిని పొందింది అని అడుగుతున్నారన్నమాట కైహి కర్మభిహి ఏ కార్యక్రమాల ద్వారా ఎలాగా ప్రవర్తించడం ద్వారా కథం ఏ తీరుగా ఏ రకంగా త్రిషు లోకేషు ముల్లోకాల్లోనూ సరిదుత్తమ విశ్రుత అసలు గంగండి అనిపించేలాగా అంతటి ఖ్యాతిని పొందింది అని అడిగారన్నమాట అడిగితే తథాబ్రువతి కాకుత్స్థే విశ్వామిత్ర స్తపోధన నిఖిలేన కథాం సర్వాం ఋషిమధ్యే నివేదయతు ఇంకా దాచుకోలేదు విశ్వామిత్రుల వారు నిఖిలేన అఖిలం అంటే కాస్త తరువాయి కాస్త శేషం అనమాట కథ అంతా పూర్తయిన తర్వాత ఇంకా చెప్పాలి అనుకుంటే స శేషం అంటారు కదా ఇంకా మిగులు ఉంది అని అర్థం నిఖిలం నిశేషం అంటే ఏ కాస్త అఖిలం శేషం లేకుండా అని అన్నమాట కాకుత్స్థే తథాబ్రువతి ఆ రఘువంశ తిలకుడైనటువంటి రామచంద్రుడు ఆ రకంగా అడుగుతూ ఉంటే బ్రువతి సతి గమనించండి ఇంతకుముందు చెప్పిన కొన్ని మాటల్లో ఉక్తే సతి అంటారు వారు చెప్పేక వీరు మాట అన్నమాట ఇప్పుడు బ్రువతి సతి చెప్తూ ఉండగానే విశ్వామిత్రులు అందేసుకున్నారు ఆపుకోలేకపోయారన్నమాట ఇంకా రామచంద్రమూర్తిని ప్రతీక్షింప చేయకూడదు ఇంకా వెయిట్ చేయించకూడదు ఇంకా ఉత్కంఠ
ఇంతటితో తెరదిచ్చేయాలి దానికి అన్నట్లుగా ఒకనొక తాత్పర్యంతో కాకుత్స్తే తథా బ్రువతి ఆ మాటలు అలా అంటూ ఉండంగానే తపోధన విశ్వామిత్ర కథాం సర్వ తపోధనుడైనటువంటి ఆ విశ్వామిత్రుల వారు అంటే ఆలోచన ఏకాగ్రత చేయవలసినటువంటి పనిని సక్రమంగా నిర్వహించడం తపస్సు అంటే చాలా అర్థాలు చెప్పుకున్నాం కదా నిగ్రహం కలిగి ఉండడం సంయమనం కలిగి ఉండడం అవసరమైన సమయంలో అవసరమైన పని చేసి చేయగలిగేలాగా ఉండడం ఇలాగా ఇలాగా రకరకాల విషయం తపస్సు అంటే గొప్ప పుణ్యం ఆ గొప్ప పుణ్యమే పెద్ద సంపదగా కలిగినటువంటి ఆ విశ్వామిత్రుల వారు తపోధన విశ్వామిత్ర ఏం కౌశిక అనకూడదా గాధేయ అని అనకూడదా సకల విశ్వమునకు మైత్రితో ఉన్నటువంటి వాడు ఉపకారం చేయదలిచినటువంటి వాడై కథాం సర్వాం కథను మొత్తంగా చాలలేదు వాల్మీకి మహర్షికి తృప్తిని తీరలేదు నిఖిలేన మళ్ళీ ఇంకొక మాట సర్వాం అంటే సంపూర్ణంగా అంటే చాలుగా మళ్ళీ నిఖిలేన అంటే మళ్ళీ మొత్తంగా అని చెప్పడం ఎందుకు అంటే ఆ నుంచి అహ వరకు చెప్పేస్తే మొదలు చివరతో కలిపి మొత్తం చెప్పేసేం అని అనుకోవచ్చు ఇంతకు ముందు చేసింది అదే కదా విశ్వామిత్రుల వారు కానీ ఇప్పుడు నిఖిలేన ఎక్కడా తర్వాయి లేకుండా ఎక్కడా శేషం మిగల్చకుండా ఎక్కడా మళ్ళీ అడిగించుకోవలసిన అవసరం రాకుండా చెప్పేశారన్నమాట ఎక్కడ ఋషి మధ్యే నివేదజరు నాయన మనం తర్వాత చెప్పుకుందాం అని సరిపెట్టుకోలేదు పాపం వీరంతా ఏదైనా అనుకుంటారేమో అని అప్పటిదాకా అనిపించినటువంటి మాటను పక్కకి పెట్టేసి ఆరుషుల మధ్యలోనే ఉపదేశం చేసేసారన్నమాట దీన్ని గమనించే ఇంతకుముందు సర్గాంతంలో మనం అనుకున్నాం ఒక మాట ఆ పక్కవారందరూ ఏమండి సోది చెప్తున్నారు అనేస్తారేమో పొరపాటుని ఇది చెప్పకపోతే ఎవరు అడిగారండి విశ్వామిత్రుల్ని ఇది చెబితే కదా అయ్యో చెప్పేశారు అని అనుకుంటారు చెప్పాలంటే ఎంత కష్టపడాలి పెద్దలు చెప్తారు వక్తృత్వం శ్రోతృత్వం అని రెండు రకాల పాత్రలు ఉంటాయండి శ్రోతృత్వం చాలా సుఖం చల్లటి వాతావరణంలో తనకు అనుకూలమైనటువంటి వాతావరణంలో హాయిగా రిలాక్స్డ్గా కూర్చుని విశ్రాంతిగా వారు చెప్పేదాన్ని టీ చేతిలో రిమోట్ పెట్టుకుని అలా ఇలా ఇటు ఇటు ఛానల్స్ మారుస్తూ తనకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ కూడా వినగలగచ్చు కొంతమంది ఎక్కడో మహనీయులు ఉంటారు ఆ మహనీయులు మాత్రం భక్తి శ్రద్ధలతో పెన్ను పుస్తకాలు అవి పెట్టుకుని దీని నుంచి మనం గడించాలి ఇది మన నిధి అని భావించేవారు ఆ భగవంతుని అనుగ్రహం వల్ల అంతటి సద్బుద్ధి అన్నమాట కానీ వక్తృత్వం అనేది మాత్రం అలా కాదు మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక దగ్గర కంకణం కట్టుకుని సంకల్పించి దీనికి మనం ద్రోహం చేయకూడదు ఆ మహర్షి చుట్టూతా పుట్టలు కట్టేలాగా అంత కష్టపడి ఆర్జించి ఆర్జించిన పుణ్యాన్ని లోకానికి పంచాలి అనుకున్నప్పుడు మనం కాస్త ఓపికకో కాస్త సుఖానికో మరోదానికో పెద్దపీట వేసి తప్పించుకోపోకూడదు అనేటటువంటి భావనతో ఎంత కష్టపడి చెప్పాల్సి వస్తుందండి గొంతు ఆర్చుకుపోయి వినేవాళ్ళు మాత్రం కేవలం అలా వినడమే కదా అయితే ఆ భగవంతుడికి వినేవాళ్ళ మీదే పక్షపాతం ఆ వినేవారందరికీ కూడా వారి భక్తి శ్రద్ధ రెండు కొనమానాలని పెట్టుకుని నువ్వెంత పుణ్యం చేసావు అని ఆ పుణ్యఫలాన్ని అలా పంచుతూనే ఉంటాడు కనుక ప్రకృతంలో విశ్వామిత్రులు గొంతు ఎండిపోతోంది నాయన నోరు అర్చుకుపోతోంది ఎన్నిసార్లు నీళ్లు తాగుతున్నా సరే ఇంకా మాట బయటికి రానివ్వకుండా లోపల వాయువు ఆ ఉద్గారం అడ్డేస్తోంది అని అనుకోకుండా వక్తృత్వం కష్టమైన మంచిదే లోకానికి ఉపకారం జరుగుతోంది కనుక అని చెప్పించి ఇదే గొప్ప అంటే తపస్సే ధనముగా కలవాడు అంటే ఈ సదుపదేశమే జీవితానికి పరాకాష్ఠ ఇదే ధన్యతను కలిగించేది అని భావించినటువంటి ఆ మహా తపస్సంపన్నులైనటువంటి ఆ విశ్వామిత్రుల వారు అందరి ఋషుల మధ్యలో నిండు సభలో చెప్పడం మొదలుపెట్టారు ఏమనంటే పురారామ కృతోత్వాహ నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయా దేవీం మైథునాయ ఉపచక్రమే అని చెప్పడం మొదలుపెట్టారు రామ పుర ఒకనొక సందర్భంలో వెనుక మహాతపాహ నీలకంఠ కృతోత్వాహ మూడు మాటలు చెప్పారు గొప్ప తపస్సంపన్నుడైన ఆ సందర్భంలో దక్షిణామూర్తిగా ఉన్నారు స్వామి హిమవత్ పర్వత ప్రా
నీలకంఠః కంఠం నీలంగా ఉంటుంది అంటే శివుడు చాలా చక్కగా తెల్లగా ఉంటాడట కానీ కంఠం దగ్గర మాత్రం నీలంగా కమిలిపోయి ఉంటుందట ఆయుర్వేద శాస్త్రజ్ఞుల్ని అడిగితే వాళ్ళు చెప్తారు విషమండి చాలా ఉగ్రమైనటువంటి తాపాన్ని కలిగిస్తుందండి ఆ తాపాన్ని కలిగించేటటువంటి ఆ విషాన్ని మింగి మింగుడు పడేలాగా చేయకుండా కంఠంలోనే అట్టే పెట్టుకున్నాడండి కనుక ఆ ప్రాంతం అంతా పాపం కమిలిపోయింది అండి కనుక స్వామిని నీలకంఠుడు అంటారండి ఇందులో ఎంత చమత్కారం ఉందో మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అంటారు చాలామందికి తెలిసిన మాట మన పాలిట మహామృత్యుంజయ మంత్రమండో ఇది అంత తేలికైంది కాదు దీనిలో ఆ భగవంతుణ్ణి మెప్పించడం కోసం ఆ స్వామి కరుణ కృప మనం పొందడం కోసం కొన్ని మాటలు చెప్పారు మృత్యువుని జయించినవాడు అన్నారు రుద్రుడు అన్నారు మన కన్నీటికి కారణమైన బాధల్ని పోగొడతాడు కనపడకుండా బాగుందండి ఆ తర్వాత మాట ఏం చెప్పారండి నీలకంఠాయ అన్నారు విషం తాగినవాడు అంటే భగవంతుడికి సంతోషం ఏంటండి విచిత్రంగా అంటే విషం తాగినవాడా అని అనలేదు కంఠం కమిలిపోయినవాడా అన్నారు అంటే మన తండ్రి మన కోసం ఎంత కష్టపడ్డాడు గొంతు దాకా వచ్చిన దాన్ని అయితే కక్కాలి లేదా మింగాలి కక్కలేక మింగలేక సతమతమైపోతున్నాడు అని కొంతమంది గురించి లోకల్లో చెప్తూ ఉంటారు కదా అలాంటి స్థితిలో అతడికి మాట తొణుగుతుందండి అసలు ఏదైనా అతనితో ఏదైనా మనం మాట్లాడగలుగుతామా అతడు ఏదైనా మనకి ఆలోచించి జవాబు చెప్పగలుగుతాడా ఇలా నిరంతరం కల్పాంతం గొంతులోనే ఆ విషయాన్ని పెట్టుకుని కక్కలేక మింగలేక సతమతమైపోతున్న మనల్ని అందరినీ కూడా సమర్థించడానికి పూనుకున్న మహానుభావుడు కదండి స్వామి నీలకంఠుడండి ఎంత బాధను గొంతులోనే దిగమింగుకున్నాడండి ఆ మాట చెప్పడం కోసం ఇలా అన్నాడనమాట ఇంతటి స్వామి లోకానికి ఉపకారం చేయడం కోసమే కదా ఆ సాహసానికి పూనుకున్నాడు అలాంటి స్వామి మైథునం కోసం ఉపచక్రమే అన్నారు ఆ మాట మనకి దురభిప్రాయాన్ని కలిగించకుండా అశ్లీలమైన అర్థాన్ని ఇవ్వకుండా అమ్మమ్మో కంగారు పడకుండా గమనించాలి ఎంత పరమ పవిత్రమైన ఇంతటి వారు ఈ తప్పు లేదా ఇంతటి సాధారణమైనటువంటి మానవుల్లాగా ప్రవర్తించరు కదా అని మనం కాస్త ఆగడానికి ఉపయోగించేటటువంటి విశేషణం అన్నమాట నీలకంఠః మహాతపః తపస్సే గొప్ప ప్రధానమైనటువంటి ప్రవృత్తిగా కలిగినటువంటి స్వామి ఆయనకి వివాహమైంది వివాహం కోసమే ఆ సతీవియోగాన్ని తట్టుకోలేక పరమశివుడు అక్కడికి తపస్సుకు వెళ్ళిపోయాడని చెప్తారు కృతోద్వాహ వివాహమైన సందర్భంలో దేవీం భార్య అయినటువంటి ఆ ఉమాదేవిని దృష్ట్వా చూచి స్పృహయ ఎంతో అనురాగంతో ఎంతో ఆప్యాయతతో ఎంతో వల్లమాలిన ప్రేమతో మైథునాయ ఉపచక్రమే అన్నారు ఇంతకుముందు మనం అనుకున్నాం మిథునము యొక్క భావము మైథునము అంటారు మిథునము అంటే దంపతులు అని అర్థం అన్నమాట దంపతులు అనే మాట ద్వివచనాంతంగా చెప్పాలి బహుశా మన పెద్దలకి దానిలో ద్వివచనాంతంగా చెప్తే వారు ఇరువురు అని చెప్తే ఇద్దరికీ ప్రాధాన్యం వచ్చేస్తుంది వారు ఇద్దరొక్కటి అని చెప్పడం కోసం దాన్ని మిథునం అని చెప్తారన్నమాట అంటే దాంపత్య భావం ఎంత గట్టిగా ఉంటుందో దానిలో మనకి అర్థమవుతుంది ఈ మాటతో ఆపేస్తాను మీరు కంగారు పడవసరం లేదు ఏమనంటే కనుక వారిద్దరూ దాంపత్య భావాన్ని పొందారు అని అన్న ఈ భావం సరిపోయేది మైథునాన్ని పొందారు అని చెప్పడంలో తాత్పర్యం ఏమంటే అంతటి గాఢానురాగంతో చెట్టపట్టాలు వేసుకుంటూ హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నారట మనం రేపటి ప్రవచనంలో బహుశా భగవంతుడి దేవుళ్ళు గుర్తుపెట్టుకుని చెప్పుకుందాం మన్మథుడు లేడు కదా శివుడికి ఇంత సమ్మోహనం ఎలా కలిగింది ఇంతటి గొప్ప తపస్సు చేసిన వారు ఏదో ఇల్లాలితో సరసాలాడుతూ గడపడం న్యాయమా 100 దివ్య సంవత్సరాలు అని వస్తోంది తర్వాత శ్లోకంలో ఇలాంటి ప్రశ్నలకి జవాబులు చెప్పుకుంటూ మనం తర్వాతి కథ చెప్పుకుందాం ఇది రమణీయంగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ చాలా ప్రయోజనకారిగా ఉంటుంది చాలా అర్థవంతంగా ఉంటుంది మనకి గొప్ప శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టేది కనుక ఏకాస్త భక్తికి శ్రద్ధకి విశ్వాసానికి లోపం లేకుండా ఆ భక్తి విశ్వాసాల రూపంగా ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు మనల్ని నిండుగా అనుగ్రహించి ఈ ప్రవచనాన్ని కొనసాగింతురుగాక హరయే నమః స్వస్తి
పారాయణ చేసుకుందాము. ఉక్తవాక్యే మునౌ తస్మిన్ ఉభౌ రాఘవలక్ష్మణౌ ప్రతినంద్య తథాం వీరౌ ఊచతుః మునిపుంగవం ధర్మయుక్తం ఇదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయాః వక్తుమర్హసి విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుష సంభవం త్రీన్పథః హేతునాకేన ప్లావయేత్ లోకపావని కథం గంగా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైస్సమన్విత తథాబ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రః తపోధనః నిఖిలేన కథాం సర్వాం ఋషిమధ్యే న్యవేదయత్ పురారామ కృతోద్వాహః నీలకంఠః మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయ ఉపచక్రమే ఇత్యార్షే శ్రీమద్రామాయణే బాలకాండే షట్త్రింశే సర్గే షట్ శ్లోకాః రమణీయమైనటువంటి రామాయణ ప్రవచనంలో కుమారస్వామి జననము, గంగావతరణము ఈ విశేషాలను సవివరంగా వినబోతూ ఉన్నాము. దీనికి ముందుగానే విశ్వామిత్ర మహర్షి ఆ పర్వతరాజ పుత్రిక అయినటువంటి పార్వతి గురించి, గంగాదేవి గురించి సంక్షిప్తమైనటువంటి పరిచయాన్ని అందజేశారు రామచంద్రమూర్తికి. కానీ వారి యొక్క ఆ పుణ్యకథా శ్రవణముతోటి సంతృప్తి చెందినటువంటి రామచంద్రమూర్తి గిరోధవా శ్రేయసి కేన తృప్యతే అని అన్నట్లుగా మంచి జరిగేటటువంటి మాటలు, మంచిని ప్రబోధించేటటువంటి మాటలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇంకా వినాలి అనిపిస్తుందిట. మరి రామచంద్రమూర్తికి కూడా అదే విధంగా వినాలి అనిపించి మీరు ఇప్పటి వరకు సంక్షిప్తంగా చెప్పినటువంటి ఆ కథను విస్తరంగా తెలియజేయండి. గంగానది త్రిపథగా ఎందుకు మారింది, ఏ విధంగా ప్రవహించింది అనే విషయాన్ని అడిగితే పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహము నుండి, వారి యొక్క దాంపత్యము నుండి ఆ కథనంతా కూడా చెప్పడం ప్రారంభించారు విశ్వామిత్ర మహర్షి. మరి వీటిని వినడం ద్వారా, కుమారస్వామి జననం ఈ కథను వినడం ద్వారా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అని, అదేవిధంగా గంగావతరణాన్ని కనుక విన్నట్లయితే మన పితృదేవతలు ప్రీతి చెంది మన వంశాన్ని అభివృద్ధి చెందిస్తారు అని చెప్పి మనకు రామాయణం, అదేవిధంగా ఉమాసంహిత తెలియజేస్తున్నది. కావున పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యకథా శ్రవణాన్ని చక్కగా భక్తులందరూ కూడా విని తరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కామ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ
దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవలః క్షుచ్చమాయాలం ఇది చింతాన్వితా భవత్ ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చ శ్యామహం జీవసూచిక అస్యోగ్యాద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతి ఇంతాం ఉవాచ కమలాలయః అన్యా దృశ్యా సదా దృష్ట్వా సమితా భ్రమోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్ష కులశైలా భ్రమాలికే ఉత్తిష్టత్వం దృష్టోస్మి గృహాణాభిమతం వరం కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చ విధేర్పయసి చేద్వరం శ్రీ వశిష్ఠ ఉవాచ ఏమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోక హింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఘా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాస్యన్యాయవాధికా తస్యాః మంత్రా ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నామ ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే గురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నామ ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నామ ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఇది మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయే దాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖేన విదృతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేత్ చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాభిర్భ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛిన్నత్తి విశూచికాం ఇది గగనగతః త్రిలోకనాథః గగనక సిద్ధ గృహీత సిద్ధ మంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వల శ్రీః ఇది శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే
ఏకోన సప్తది నమస్సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు వితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి విభుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం వేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యస్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధీరాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.